ఇక హెల్త్ కేర్ ఫెసిలిటీ తీసుకుంటే నిన్ననే చూసాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆరోగ్యాన్ని ప్రతి ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళాలని ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో పనిచేసింది. దీనికి సంబంధించి 104 వాహనాలు కానీ వీటన్నిటినీ సమకూర్చి పిహెచ్సిలో ఉన్న ఇద్దరే డాక్టర్ని ఆ పిహెచ్సికి సంబంధించిన ఊళ్ళను కేటాయించి ఆ గ్రామాలకు వెళ్ళి అక్కడున్న రొటీన్ వర్క్ అంతా చేసిన తర్వాత ఎవరినన్నా పలకరించాల్సి వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించడం, అలాగే అంగన్వాడీ సెంటర్ లాంటి చోట శానిటేషన్ ఇలాంటివి ఎక్కడున్నాయో చూడటం, ఇవన్నీ కూడా అప్పచెప్పడమే కాకుండా ఈ ఆరోగ్యాన్ని ఆ స్థాయి వరకు తీసుకొచ్చింది. దీంతో పాటుగా దాదాపు 50,000 మందిని రిక్రూట్ చేసుకోవడమే కాకుండా, ఆరోగ్య సిబ్బందిని రిక్రూట్ చేసుకోవడమే కాకుండా, డిమాండ్ ఉన్న చోట ఎవరు రాని చోట డాక్టర్లకి అత్యధిక శాలరీలు ఇచ్చి కూడా రిక్రూట్ చేసుకోండి అని చెప్పిన సంగతి మనందరికీ తెలిసిందే, రిక్రూట్ చేసిన సంగతి కూడా తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో పోయినసారి స్పెషలిస్ట్ డాక్టర్ని రిక్రూట్ చేసుకున్నాం. వీళ్ళకి ఒక షెడ్యూల్ ఇచ్చి ప్రతిరోజు 2 గంటలు ఒక పిహెచ్సిలో, 2 గంటలు ఒక పిహెచ్సిలో పనిచేసే విధంగా రిక్రూట్ చేసుకున్నాం మనం. వివిధ విభాగాలకు చెందిన వాళ్ళు, డెర్మటాలజీ కావచ్చు, ENT కావచ్చు, జనరల్ సర్జరీ కావచ్చు, జనరల్ మెడిసిన్ కావచ్చు, ఆర్థోపెడిక్స్ కావచ్చు, గైనకాలజీ కావచ్చు, ఇలాంటి వాళ్ళని, పీడియాట్రిక్స్. ఇప్పుడు వీళ్ళందరినీ తొలగించారు, 152 మందిని కూడా తొలగించారు. పిహెచ్సిలో స్పెషలిస్ట్ వైద్యం అందాలి అనే ఉద్దేశంతో చేపట్టినటువంటి పనికి చాలా సింపుల్గా తీసేశారు. ఇంతకుముందు ప్రభుత్వం ఏమో వైద్యాన్ని, నాణ్యతతో కూడిన వైద్యాన్ని అందించాలనుకుంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పని ఇది. అదేవిధంగా మీరు చూస్తే కనుక పోయినసారి మెడికల్ కాలేజ్, 5 మెడికల్ కాలేజెస్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ కింద జగన్మోహన్ రెడ్డి గారు 50% సీట్స్ని కేటాయించినప్పుడు కూటమిలో ఉన్న పెద్ద పెద్ద నాయకులంతా కూడా మేము వచ్చిన వెంటనే జీవోని తీసేస్తాం, సీట్స్ అన్నీ కూడా వాళ్ళకే కేటాయిస్తామని చెప్పారు. ఇది కోర్టులకు వచ్చిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు ఏం చెప్పారు? ఇదే పద్ధతిని కొనసాగిస్తామని చెప్పారు. ఆ వేళేమో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సీట్లను అమ్మేస్తుంది అని మాట్లాడిన వీళ్ళే ఇప్పుడు అదే పద్ధతిని కొనసాగిస్తామని చెప్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో వైద్య వృద్ధి రావాలనే ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఎలా చేస్తే బాగుంటుంది, కాలేజీలు స్టార్ట్ చేయడం కాదు, సస్టైన్ అవ్వాలి కాలేజీ, స్టార్ట్ చేయడం అంటే స్టార్ట్ చేయడం కాదు, అది సుస్థిరంగా కొనసాగాలి, ప్రజలకి మెరుగైన వైద్యం ఇవ్వాలి, మంచి డాక్టర్లు తయారవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని అన్నింటినీ బేరీజు వేసుకొని ఒక పద్ధతి ప్రకారం చేద్దాం, ఈ సీట్స్ని ఇలా కేటాయిద్దాం, వీటిని ఇట్లా కేటాయిద్దాం, సెల్ఫ్ ఫైనాన్స్ ద్వారా మెడికల్ కాలేజ్ చక్కగా రన్ అవుతాయి, రన్ చేద్దామనే ఉద్దేశంతో ఆ రోజున ఆయన చేస్తే, ఆ రోజున అన్నమాట ఏంటి, మేము వస్తే ఇదంతా క్యాన్సిల్ చేస్తాం, మేము ఇలా అమ్ముకోం సీట్లు అని పెద్ద పెద్దవాళ్ళు మాట్లాడారు, కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ మాట్లాడారు. ఇప్పుడు అదే పద్ధతిని అవలంబిస్తున్నారు. అంటే అర్థమేంటి, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కరెక్ట్ అనే కదా, మీరు పరోక్షంగా ఒప్పుకుంటున్నారు కదా, ఆ వేళ ప్రజల్ని మభ్యపెట్టడానికి మీరు విమర్శించారు, ఈవేళ వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకుని ఇప్పుడు మీరేమంటున్నారు, అదే పద్ధతిని అవలంబిస్తున్నాం అంటున్నారు. అందుకనే ఒక ప్రభుత్వం ఏర్పడినప్పుడు గత ప్రభుత్వం ఏం చేసింది, ఎందుకు చేసింది అనేది ఆలోచించాలా. అసలు ఈ పని మీరు ఎప్పుడు చేసి ఉండాలా, ప్రతిపక్షంగా ఉన్నప్పుడే చేసి ఉండాలా, ఎందుకు ఇట్లా చేస్తున్నారని. కానీ రాజకీయ కోణాలతో ఆవేళ విమర్శించారు, సెల్ఫ్ ఫైనాన్స్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమ్మేస్తుంది సీట్లని. ఇప్పుడు వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నారు కాబట్టి మీరు ఆయన మాటనే, ఆయన పద్ధతినే అంగీకరిస్తున్నట్టుగా చెప్పకనే చెప్పినట్టు క్లియర్గా తెలుస్తోంది. అలాగే ఈ సంవత్సరం 5 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేయాలని, ఆ 5 మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి బేసిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు సిబ్బందిని కూడా రిక్రూట్ చేసుకుంటే, పోయినసారి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వచ్చి చూసుకుని వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు మీరు వాళ్ళు అనుమతులు ఇవ్వకపోతే దానికి సంబంధించిన చర్య ఏదైనా చేశారా, ఏదైనా చేయగలిగారా, 500 సీట్లు మన వాళ్ళకి వచ్చాయి కదా, 5 మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయ్యాయి కదా,
మార్కాపురం కావచ్చు, పులివెందులు కావచ్చు, పాడేరు కావచ్చు, ఆదోని కావచ్చు, ఈ ప్రజలకు అందుబాటులో వచ్చేది కదా. మెడికల్ కాలేజ్ సీట్లు వచ్చాయి ప్రజలకి, వైద్యం కూడా అందుబాటులోకి వచ్చేది. జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన మెడికల్ కాలేజీలు స్టార్ట్ అవుతాయనా? లేకపోతే అసలు ఈ ప్రజల మీద మీకు కోపమా? ఎవరు స్టార్ట్ చేస్తే ఏంటి? కాలేజీలు స్టార్ట్ చేయాలా, సీట్లు రావాలా, వైద్యం అందించాలా. అలాగే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా స్టార్ట్ అయిందా? తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఒక్క మెడికల్ కాలేజ్ అయినా స్టార్ట్ అయిందా? స్టార్ట్ చేశారా? మీ హయాంలోనే 12 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వచ్చినాయి. అదే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 3 ఏరియాల్లో మెడికల్ కాలేజెస్ వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 5 మెడికల్ కాలేజెస్ స్టార్ట్ అయినాయి. 5 మెడికల్ కాలేజీలు స్టార్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. 7 మెడికల్ కాలేజీలు ఖచ్చితంగా స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో పనంతా పూర్తవుతున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. ప్రజల ఆరోగ్యం పట్ల, ప్రజల వైద్య విద్య పట్ల మీకున్న చిత్తశుద్ధి ఇప్పుడే క్లియర్గా తెలుస్తుంది, క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది. ఈ రాష్ట్రం హెల్త్కి ఒక కేరఫ్గా ఉండాలి, ప్రజల ఆరోగ్యానికి అన్ని విధాలా బాగుండాలనే ఉద్దేశంతో చేపట్టినటువంటి పనులు ఇవన్నీ. వైద్య రంగం పట్ల జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులు ఇవి. ఇందులో లోపాలు ఉంటే ఎత్తి చూపండి, కరెక్ట్ చేయండి, ప్రజలకి నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందచేయండి. మీకు చిన్న ఉదాహరణ తెలియజేస్తా. ఎన్టీఆర్ జిల్లాలో 100 పడకల ఆసుపత్రి లేదు. సీఎం గారితో మాట్లాడి నందిగామ నియోజకవర్గం హైవే మీద ఉంది, మాకు 100-బెడెడ్ హాస్పిటల్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన ఒప్పించి శాంక్షన్ చేయించుకున్నాం. శాంక్షన్ చేయించుకున్న తర్వాత ఉన్న హాస్పిటల్లో కట్టడానికి స్థలం లేదు కాబట్టి 5 ఎకరాలు కావాలని అధికారులు అడిగారు కాబట్టి అధికారులు ఎక్వైర్ చేసే లోపలనే 100-బెడెడ్ హాస్పిటల్ స్టాఫ్ని అంతా రిక్రూట్ చేసింది. అంటే 100 పడకల ఆసుపత్రిని జగన్మోహన్ రెడ్డి గారి నందిగామకి మాకు శాంక్షన్ చేశారు. కట్టకపోవడానికి కారణం ల్యాండ్ సరిపోవడమే. ఇలాంటి దాన్ని కూడా స్థానిక శాసనసభ్యులు అసలు లేని 100 పడకల హాస్పిటల్ అంటున్నారు. అంటే వాళ్ళ దృక్పథం 2 సంవత్సరాల క్రితమే 100 పడకల హాస్పిటల్ స్టార్ట్ అయింది, ఇక్కడ నడుస్తుంది, స్టాఫ్ కూడా వచ్చారు, అందరూ ఉన్నారనే సంగతి కూడా తెలియకుండా లేని 100 పడకల ఆసుపత్రి అని మాట్లాడుతున్నారు. ఇది మీకు ఎందుకు చెప్పానంటే అసలు రాష్ట్రంలో వైద్యానికి సంబంధించి హాస్పిటల్స్ కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ, ఏరియా హాస్పిటల్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా పరిణామం చెందాయి? వైద్యం అనేది ఎంత దగ్గరగా వచ్చింది? ఆరోగ్యశ్రీ చేయించుకుని ఇంటికి వస్తే నెక్స్ట్ ఫ్యామిలీ డాక్టర్ వచ్చి పలకరించే స్థాయికి వచ్చింది ఇది ఆరోగ్యం. ఉన్న వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది ఏంటి అనేది కాకుండా అందరినీ భయపెట్టే ద్వారానే రాజకీయ నాయకుల్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా, ఈ అధికారి ఎట్లా చేశాడు, అధికారులు మనకు అనుగుణంగా చేస్తారు, ప్రజలకి మేలుకరంగా. అనుగుణంగా అంటే ప్రజలకు ఏది మంచిది అయితే అది మనం చెప్పినప్పుడు చేస్తారు. ఎవరు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్లో అధికారులు ఎగ్జిక్యూటివ్ బాడీ చేయాల్సిందే చేస్తారు. ఎవరితోటైనా పని చేయించుకోవటమే పనిమంతుని లక్షణం. అది కాకుండా వాళ్ల పట్ల కూడా కక్షపూర్తిగా వ్యవహరిస్తూ వ్యవస్థల్ని వాటంతట అవే పని చేయకుండా ఉండే విధమైనటువంటి వాతావరణాన్ని మీరు సృష్టించడం వల్లనే చాలా సర్వసాధారణంగా నియంత్రించబడే డైరీ ఏరియాని ఈవేళ రాష్ట్రం అంతా వ్యాపింపజేసిన ఘనత మీ ప్రభుత్వానిది అని చెప్పడానికి ఏమాత్రం సంకోచం లేదు. ఒక్కసారి చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైద్యానికి సంబంధించి నాణ్యతతో కూడిన వైద్యానికి, నాణ్యతతో కూడిన వైద్య విద్యకి ఏ మేరకు పనులు చేసింది, ఎంతవరకు చేసింది,
ఎందుకు ఇంత మంచి పేరు వచ్చింది ఈ దేశంలో వైద్యానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ అనే దానికి ఒకసారి చూసి ఇంకా మీరు మెరుగుపరచాలంటే మెరుగుపరచాలని మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ